ఈ వివాహానికి సంబంధించిన ప్రకటనను నేను చదువుతుండగా దయచేసి అందరూ వినాలని తెలియజేస్తున్నాను. వివాహ ప్రకటన. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఫిబ్రవరి 13, 4 కృష్ణా జిల్లా విజయవాడ మండలం సింగనగర్ బ్లాక్ నెంబర్ 40 గ్రామ కాపురస్తులు సియోన్ పెంతకోస్తు సంఘ సభ్యులైన పాస్టర్ కొడకులూరి కృపారావు గారి సంఘ పాస్టర్ అయిన అన్నారు. కృపారావు గారి కుమారుడు బ్రహ్మచారి చిరంజీవి కృపారక్షణ 28 సంవత్సరముల బ్రహ్మచారి యొక్క కృష్ణా జిల్లా విజయవాడ మండలం అయోధ్యనగర్ గ్రామ కాపురస్తులు అడబాల రావు గారు రావేనండి రావు గారి కుమార్తె కన్య చిరంజీవి సౌభాగ్యవతి ప్రైజ్ 25 సంవత్సరముల కన్యకయ్యకు యొక్కయు వివాహ ప్రకటన. మీరిద్దరి వివాహం యథావిధిగా జరగకూడదందుకు న్యాయమైన కారణం ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ కూర్చున్న మీలో దాన్ని తెలియచేయాలి, లేదా ఇక ఎన్నటికీ ఈ విషయం ఎత్తకూడదు. ఇక్కడ నిలిచి ఉన్న వధూవరులు చిరంజీవి కృపారక్షణ, చిరంజీవి సౌభాగ్యవతి ప్రైజ్, మీరిద్దరూ ఈ వివాహంలో జతపట్టబడబోతున్నారు. మీరిద్దరూ వివాహం చేసుకోవడం మీకందరికీ ఇష్టమేనా? మాకందరికీ ఇష్టమేనన్న వాళ్ళంతా కూడా మీ కుడి హస్తాలనెత్తి మీ అనుమతిని తెలియజేయగోరుచున్నాను. అందరు ఎత్తారా? కొందరు ఎత్తలేదు. ఎత్తకపోతే మీ అభ్యంతరం ఏంటో చెప్పాలి ఇక్కడికి వచ్చి. అందరికి ఇష్టమేనండి? వెరీ గుడ్. మీ అందరికి ఇష్టమైనందువల్ల ఈ వివాహం చేయడానికి నేను కోరుకుంటున్నా. మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. ఇద్దరు దేవుని మాట ప్రకారము కాక మరి యొక్క విధముగా జతపర్తబడు వారందరూ దేవుని చేత జతపర్తబడ వారి వివాహము అయ్యా ఇది మొదట్లేదు వారి ప్రసన్న దేవుని చేత జతపర్తబడరని వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా తెలుసుకున్నారు. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినందు మీ ఇద్దరును దేవునికి జవాబు చెప్పవలను కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపర్తబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనానో ఏదైనానో ఆటంకం ఉన్నట్లయితే దానిని ఇప్పుడే చెప్పవలను, లేదా ఇక ఎన్నటికీ. కృపారక్షణ ప్రైసని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టం. ప్రైస్ కృపారక్షణను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? మీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు కనుక నేను వివాహాన్ని కొనసాగిస్తుంది. జాగ్రత్తగా దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటం ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుని
ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకై భర్తమైందిగా. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని నీ భక్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకి భార్యవైందువా. అబ్బాయి తరఫు వారు మా నాన్నగారు అబ్బాయి చేయబడ్డారు నేను కూర్చి అమ్మా చేపట్టింది కానీ బాబు చేతితో ఇలా సెకండ్ ఇచ్చిన పట్టుతుంది పట్టుకోండి వెరీ గుడ్ గట్టిగా పట్టుకోండి పట్టుకోండి ఇచ్చి పట్టుకోండి అది కూడా బాగా అయిపోయిందా ఓకే ఈ పాప మీకేమవుతుంది అమ్మాయిని కూతురండి ఈ అమ్మాయిని మన కృపారావు గారి పాస్టర్ కృపారావు గారి అబ్బాయికి ఇస్తున్నారా ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను రావు గారి అమ్మాయిని మీ అబ్బాయి భార్యగా చేసుకుంటున్నారు ఆమెను మీ కోడలే అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నారా ఏ సెలవు చేసుకోవచ్చు పెండ్య కుమారుడు పెండ్య కుమార్తెతో ప్రమాణం చేస్తున్నాడండి జాగ్రత్తగా మీ భార్య వైపు చూస్తూ కరెక్ట్గా ప్రమాణం చెప్పాలి అర్థమైందా కృపారక్షణ అను నేను కృపారక్షణ అను నేను ప్రైస్ అను నిన్ను ప్రైస్ అను నేను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను కాపాడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా స్వీకరించుచున్నాను ఈ చొప్పున జరిగింతునని
ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. చేర్చుటని పట్టుకుమా, నువ్వు చేపట్టుకో. ప్రిపరేషన్ గారు చేపట్టుకో. నువ్వు చెప్పాల్సి ఉందమ్మా ఎవరితో? ప్రిపరేషన్ ప్రైస్ అను నేను, ప్రైస్ అను నేను, కృపారక్షణ అను నేను, కృపారక్షణ అను నేను. ఒక్క నిమిషం అండి, ముసుగు తీయకుండా పాపం ప్రమాణం చేయండి. ఇప్పుడు చెప్పు. ప్రేయస్ అను నేను, కృపారక్షణ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను, కీడుకైనను, కలిమికైనను, లేమికైనను, వ్యాధి అందును, ఆరోగ్యమందును మీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. వివాహం అయిపోయిందండి. ఏమి మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారండి? వివాహం అయిపోయింది. ఈ వివాహానికి సంబంధించిన ఒక పాట పాడిన తర్వాత ప్రార్థన చేస్తాం పాస్టర్లందరూ కలిసి. ఇప్పుడు పాట పాడేవారు ఎవరన్నా ఉన్నారండి? ఇక్కడ ఎవరు లేరా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. నూతనంగా జతపరచబడిన ఈ వధూవరులిద్దరి కోసం దైవజనులు ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాం. మొదటిగా పాస్టర్ భోషణవాయి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాస్టర్ కేటీ శామ్యుల్ గారు ప్రార్థన చేస్తారు. సర్వకృపానుయుడ ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము చెల్లించున్నాము. ఇదిగో యొక్క మనోహరమైన దినమందు తండ్రి, వీరిరువురు నీవు జతపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాను. ఆశీర్వదించండి,
వారు ఫలించినట్లు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఇరువురి మీద ఉన్న కర్తవ్యములను బాధ్యతలను నిర్వహించు నిమిత్తమైన కృపను నీ అనుగ్రహమును నీ యొక్క సహాయమును దయచేసి కాపాడి నడిపించమని యేసు క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రభువా, నీ గణమైన నామమునకే మన స్తోత్రములు స్తుతులు అర్పిస్తున్నాం. నీ గణం ప్రభువా, ఈ బిడ్డని తల్లి నీ యొక్క అధ్యక్షతన నీ సాన్నిధ్యములు నీ మహాకృపను బట్టి మహాప్రేమను బట్టి ఓ దేవా, మరి భార్యాభర్తులుగా ప్రమాణం చేయించే అలాగే ఒకే కుటుంబంగా నీవు అంగీకరించినందుకు నీకు వేలాది స్తోత్రములు. వారి జీవితం ద్వారా ప్రభువా నీకెంతో మహిమ మరి కలిగించే విధంగా వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించండి. నీ ఆత్మతో నింపి అలాగే సమాజమునకును కుటుంబాలకి అందరికీ ప్రభువా ఎంతో మార్గదర్శకుడిగా జీవించి నిన్ను కనపరచుటకు కూడా మరి అభిషేకించి వాడుకొని మరి ప్రార్థిస్తున్నా. ముఖ్యంగా నీ పరిచయంలో ఎంతో బలంగా వాడబడినకు నీ చేతిలో పదులుగా పడిముట్టుగా నీ వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, ఏ సునామ నడుస్తున్నా. అందరూ దయతో కూర్చోండి. బాబు మీరు కూడా లేవండి. కూర్చోండి. మీరిద్దరూ ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడ్డారు. దేవుడు జతపరిచిన వారిని ఎవరును వేరుపరచకూడదు. మరోసారి కృపారక్షణ ప్రైస్ అని వీరిద్దరు ఈ పరిశుద్ధ వివాహములో త్రియేక దేవుని సన్నిధిలోను దైవ సేవకుల మధ్య బంధుమిత్రాదుల మధ్య వీరు జతపరచబడ్డారు. దేవుడు వీరిని జతపరిచారు. దేవుడు జతపరిచిన వీరిని ఎవరునూ వేరు చేయకూడదు. తుదకు మీరు వేరు పడకూడదని జీవితాంతం మీరు చెప్పిన ప్రమాణముల చొప్పున మీ యొక్క ధర్మమును మీరు పాటిస్తూ కుటుంబ జీవితాన్ని గడపాలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మీ ఇద్దరికీ గట్టిగా ప్రకటించుచున్నాను. ఆశీర్వాదం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నిత్య సహవాసము సన్నిధి కాపుదల. ఈరోజు నూతనముగా జతపరచబడిన ఈ బిడ్డలిద్దరికీ